خوشامدید محترم ناظرین، آپ تمام کا ایس ایم ایچ نیوز چینل میں خیر مقدم ہے۔ خیرتباد ضلع کانگریس کی خاتون صدر شمبولا اوشا سری کانت گوڑ نے کہا کہ بی آر ایس پارٹی، بی جے پی پارٹیاں جو کہ چور ہے، اور لوگ ان پارٹیوں پر بالکل بھی بھروسہ نہ کرے، کیونکہ یہ دونوں پارٹیز ایک ہی سکے کے دو پہلو ہے۔ یہ صرف عوام کو ہتھیلی پر چاند دکھاتے ہوئے گمراہ کر رہے ہیں۔ آج بتاریخ 11 مئی بروز ہفتے کو انہوں نے میڈیا کانفرنس سے خصوصی خطاب کرتے ہوئے سکندرآباد پارلیمنٹ کی ترقی صرف اور صرف ایم پی امیدوار دانم ناگیندرا کی جیت سے ہی ممکن ہے، اس طرح کا بیان دیا۔ انہوں نے کہا کہ 3 بار ایم ایل اے اور مرکزی وزیر رہنے والے جی کشن ریڈی نے ریاست تلنگانہ کے سکندرآباد پارلیمانی حلقے میں کوئی ترقی نہیں کی، اور سکندرآباد پارلیمانی حلقے کے عوام کشن ریڈی کو مسترد کر رہے ہیں، اور اب وہ کشن ریڈی کو ان کا منہ توڑ جواب دینے کے لیے تیار ہے۔ اگرچہ وہ پچھلے 15 دنوں سے انتخابی مہم چلا رہے ہیں، تو لوگ یہاں پر انہیں بہترین طریقے سے ریسپانس نہیں دے رہے ہیں۔ انہوں نے کہا کہ ریاست تلنگانہ کے عوام کانگریس پارٹی کو ووٹ دیں گے، اور بھاری اکثریت سے سکندرآباد پارلیمانی حلقے سے ایم پی امیدوار دانم ناگیندرا کی جیت کو ہی یقینی بنائیں گے، کیونکہ کانگریس پارٹی سے ہی عوام کی ترقی اور ان کے بچوں کا سنہرا مستقبل ممکن ہے۔ پیش نمائندہ رپورٹر سید عباس رضوی کی ایس ایم ایچ نیوز چینل کے لیے یہ خصوصی رپورٹ۔ میڈیا مترلندرکی نمستے۔ గత 15 రోజులుగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ దానం నాగేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ దానం నాగేందర్ గారికి మద్దతుగా అంబర్పేట్ నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది। గత 15 రోజుల నుంచి కూడా మా యొక్క 5 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసినవి, వాటి గురించి ప్రజలందరికీ కూడా క్షుణ్ణంగా వివరిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాము। ప్రజల నుండి మంచి స్పందన కూడా వచ్చింది। అలాగే ప్రజలందరూ కూడా ఇకపై ఈ తోడుదొంగలైన బీఆర్ఎస్ బీజేపీ పార్టీని నమ్మరని, కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశామని మాకు హర్షం వ్యక్తం చేశారు। అలాగే అంబర్పేట్ నియోజకవర్గంలో చూసుకుంటే గత 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా అధికారం ఇచ్చిన బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు ఇలాంటి అభివృద్ధిని కూడా చేయలేకపోయాడు ఈ అంబర్పేట్ నియోజకవర్గంలో। ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది। అంబర్పేట్ నియోజక ప్రజలకి కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయాడు బీజేపీ ప్రభుత్వం। అలాగే దానికి ఈ చేనంబర్ వంతనే నిదర్శనం। గత 8 సంవత్సరాలుగా ప్రారంభమైన ఈ వంతన పనులు ఇంకా కూడా నత్తనడకన నడుస్తున్నాయి। దాంతో ప్రజలు ఎందరో ఇక్కట్లు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, యాక్సిడెంట్లు కూడా చాలా వరకు యాక్సిడెంట్లకు గురి అవుతున్నారు। కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఇకపై నమ్మరని ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని తెలియజేస్తున్నారు। అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది। గతంలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలలో ఏవైతే యొక్క 6 గ్యారంటీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, 6 గ్యారంటీలను కూడా మేము అధికారంలో వచ్చాక 4 నెలల సమయంలోనే మా సీఎం గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు 4 నెలల కాలంలోనే 5 గ్యారంటీలని అమలు పరిచాడు। అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మొన్న జనజాతర యాత్రలో సభలో డిక్లరేషన్ చేసిన 5 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధికారంలోకి రాగానే వెంటనే ప్రజలకి అందించే దిశగా పనిచేస్తారని తెలియజేస్తున్నాను। ఆ 5 గ్యారంటీలు ఏంటంటే, ఇందులో కూడా ముఖ్యంగా మహిళలకి ఎక్కువ పెద్దపీట వేసింది। కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకి పెద్దపీట వేస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది। అలాగే ఈ 5 గ్యారంటీలలో యువకులకి కానీ, రైతులకి కానీ, మహిళలకు కానీ, మరియు 90% ఉన్న మైనారిటీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాల ప్రజలకి కూడా న్యాయం చేసే దిశగా ఈ మా యొక్క మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది। ఎంతో ప్రతిష్టాత్మకంగా మా రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చేసిన యాత్రలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వారి యొక్క సమస్యలు ఏంటివి అని తెలుసుకొని వాటినే మా మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది। కాబట్టి రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా తోడు దొంగలు, కలిసి కుమ్మక్కై ఈ ఇక్కడ ఎక్కడ అభివృద్ధి చేయలేకపోయాయి। కాబట్టి కేంద్రంలో ఈసారి మరోసారి మోదీ సర్కారు వస్తే ఇంకా మన పిల్లల భవిష్యత్తు 10 సంవత్సరాలకు వెనుకకు వెళ్ళిపోతుందని తెలుసుకోవాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను। ఎందుకంటే మోదీ సంఘ విద్రోహ శక్తులకు పాల్పడే వారికి, క్రిమినల్స్కి, మరియు మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు చేసే వారికి సపోర్ట్ చేస్తూ మన ప్రభుత్వ ఉద్యోగ మన ప్రభుత్వ సంస్థలను వారి కార్పొరేట్ శక్తుల చేతులలో అమ్మేస్తూ మన దేశ అభివృద్ధిని కానియకుండా వెనకంజ వేసే దిశగా పనిచేస్తున్నారు।
కాబట్టి ఇలాంటి మోదీ సర్కార్ని గద్దె దించే దిశగా మనం అందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ దానం నగేందర్ గారిని ఈసారి ఒక ఛాన్స్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే దానం నగేందర్ గారు ఇప్పటికీ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికే పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి తనని సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి అత్యధిక మెజార్టీతో ఓటు వేసి మా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని తెలియజేస్తున్నాను. ఈ రకంగా రాష్ట్రంలో వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే అటు కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కూర్చుల్లో కూర్చుంటారు, ప్రజల సమస్యల పరిష్కారాన్ని చేకూర్చుతారు. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను, ముఖ్యంగా మైనార్టీ సోదరులు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు వేసే ఓటు, మీ యొక్క అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంది. మీరు వేసే ఓటు బీఆర్ఎస్కి గనక వేస్తే అది కూడా బీజేపీకే వెళ్తుంది. బీజేపీ గనక ప్రధాని మోడీ సర్కార్ అధికారంలోకి వస్తే మాత్రం మీ రిజర్వేషన్ అనేది కట్ చేస్తానని చెప్తున్నాడు ఆయన బహిరంగంగా. కాబట్టి మీరు అందరు కూడా గమనించి మా యొక్క అన్ని వర్గాలు పరిష్కారానికి సమస్యలకు పరిష్కారం చేకూర్చి అన్ని వర్గాలకు సమన్యాయం చేసి మా కాంగ్రెస్ పార్టీకే హస్తం గుర్తుకే ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. మే 13వ తేదీ పోలింగ్ అందరు కూడా ఇళ్ల నుంచి వెళ్ళి ఫస్ట్ మొట్టమొదటిగా అందరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ దానం నగేందర్ గారి సీరియల్ నెంబర్ 2 హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.